తెలుగు కథను మనుషుల మనసుల లోతుల్లోకి తీసుకెళ్లిన కథకుడు బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకటసుబ్బారావు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ చైతన్య శ్రవంతిని తెలుగు పాఠకులకు మొట్టమొదటగా పరిచయం చేసింది బుచ్చిబాబు ఆయన పాత్రలు మానవ ప్రకృతిని తర్కించి చూసి లోతుగా చర్చించి అందులో కొత్త కోణాలను మన ముందు ఆవిష్కరిస్తాయి ఆయన నవల చివరకు మిగిలేది అందుకు ప్రధాన తర్కాణం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్త అర్థాలను స్ఫురింపజేసే రచన అది తెలుగులో ఆయన బుచ్చిబాబు పేరుతో రచనా వ్యాసంగం సాగిస్తే అడపాదడపా ఇంగ్లీష్లో సంతోష్ కుమార్ అనే పేరుతో రచనలు చేశారు సుమారు ఎనభై కథలు రాశారు బుచ్చిబాబు నాటకకర్త వ్యాసకర్త కూడా దాదాపు నలభై వ్యాసాలు నాటికలు నాటకాలు కలిపి నలభై దాకా రాశారు వచన కవితతో కూడా ప్రయోగాలు చేశారు వారి నాటకం ఆత్మవంచన వచన కావ్యం అజ్ఞానం ప్రసిద్ధమైనవి షేక్స్పియర్ రచనల మీద ఆయన రాసిన విమర్శనాత్మక వ్యాసం ఇంగ్లీషు సాహిత్యం పట్ల ఆయనకున్న విస్తృత అవగాహనను తెలియజేస్తుంది స్వీయ చరిత్రకు ఉపక్రమించి కొంత భాగం మాత్రమే అందించగలిగారు నా అంతరంగ కథనం వారు మనకు మిగిల్చిన ఆత్మకథలోని భాగం కొన్నాళ్ళు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసిన ఎక్కువ కాలం సుమారు పాతికేళ్లు ఆకాశవాణిలో పనిచేశారు ఇవాళ వారి కథ కాగితం ముక్కలు గాజు పెంకులు చదువుకుందాం ముచ్చిబాబు కథ కాగితం ముక్కలు గాజు పెంకులు వెనక తగిలిచిన పాత రైలు పెట్టిన లాక్కొచ్చి వాళ్ల ముందు గిరవాటెట్టింది కొత్త రైలు ఇంజిన్ బతుకంతా అనుకుని మడిగట్టుకుని మూల కూర్చుని పెదవి చప్పరించే వారికి ఈ కొత్త ఇంజన్ ఒక సవాల్ భీకరమైన కూత ఎక్కడో భూమిని దొల్చుకుని గోళం మధ్యలో కాలం బంధించిన ప్రళయాన్ని కదిపి ఆ ధ్వనుల్ని తనలో జీర్ణించుకుని గతంలోంచి ప్రాణాన్ని తెచ్చుకున్న ఒక చారిత్రక కళేబరం ఆ ఇంజన్ దాన్ని చూస్తే రైలు నడిపేవారికి ప్రయాణికులకి కూడా భయమే కావాలనుకున్న రైలు ఆలస్యంగా రావడానికి వీలు చిక్కనీదు ఈ ఇంజన్ అసలు నాలుగైదు నిమిషాల ముందే నువ్వు వెళ్ళి కూర్చుంటుందట వారికి అదొక సమస్య ప్రయాణికులు ఎలానో అలా దానిలో వెళ్ళి పడాలి తీరుబడిగా తాపీగా నిశ్చింతగా ప్రవర్తించకూడదు అది రావడం వెళ్ళడం కూడా ఒక స్వప్నం లాంటిది అది కదలడం వేగంగా కదలడం రెండు ఒకటే మెల్లి మెల్లిగా వేగాన్ని పెంచుకోవడం అంటూ లేదు ఈ కొత్తింజనికి తలకాయ లేదు కదూ నాలా అన్నాడు నరసింహం పెట్టిలో సామాను పడేసి చంద్రానికి వచ్చింది అవును నరసింహానికి పెద్ద తల పెద్ద మెడ మెడ మొహం కలిసిపోయినట్లు ఒక స్తంభంలా ఉంటాయి తల పెద్దదిగా ఉంటే మెడ సన్నదిగా కనపడుతుందని చదువుకునే రోజుల్లో జుట్టు పెంచేవాడు పెద్ద ఉంగరాల జుట్టు విత్సలవిడిగా పెరిగి నుదిటి మీద కళ్ళలోనూ పడుతూ వెనక్కి తోసినప్పుడల్లా చేతులకు పని చెప్తూ మనిషి భీకరంగా ఉండేవాడు అందరూ సింహం అని పిలిచేవారు ఇప్పుడు ఆ జుట్టు లేదు ఆర్మీలో ఉద్యోగం అదంతా కత్తిరించేసి పొట్టి క్రాఫ్ మెడ వెనక పైభాగం ఆకుపచ్చ చర్మం పాచిలా కనిపిస్తూనే ఉంటుంది తల పెద్దదైతే భుజబలం ఉండదంటారుగా పెద్దలు ఇంజిన్కి అది ఉంది ఈ రోజుల్లో కావలసిందే అదిగా అన్నాడు చంద్రం కులాస కబుర్లకు వ్యవధినివ్వకుండా ఒక పెద్ద కూత పెట్టింది అది కూత కాదు కంఠంలోంచి ధ్వనులు రావడం కాదు మొత్తం శరీరం అంతా కంఠమై అలాగయ్యే యత్నంలో ఆ కంఠం తగిలినప్పుడు వచ్చిన ధ్వని ప్లాట్ఫామ్ పైన జనం అదిరిపడ్డారు చూసుకో నేను ఉన్నానని తెలిసి కాబోలు ఇంజన్ గారు విర్రవీగిపోతున్నారు అన్నాడు సింహం రైలు కదులుతోంది అన్నాడు చంద్రం రైలు కదలడం లేదు ధాటికి అదిరి భూమే వెనక్కి పారిపోతోంది చాలా థ్యాంక్స్ ఈ నాలుగు రోజులు హాయిగా గడిచాయి అరుణకి మరీ మరీ థ్యాంక్స్ చెప్పు ఇదిగో ఈ హంటర్ అంటే మోజుపడ్డావు దగ్గరుంచుకో జ్ఞాపకార్థం అంటూ చేతిలోని హంటర్ చంద్రానికి ఇచ్చాడు అతను తటపటాయిస్తున్నాడు ఇంజిన్ మరొక్కసారి కేకేసింది మిగిలిపోయిన ఆ కాస్త శక్తిని ఇప్పుడు పూరించుకుని జెండా పట్టుకున్న గార్డు కూడా అదిరిపడ్డాడు ఒక్క గంతేసి రైల్లో పడ్డాడు గార్డు చూసావా వద్దంటానికి వీల్లేదు ఇంజిన్ కూడా నోరు కట్టేసుకోమంటోంది అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది పెట్టే సింహం పెద్ద తలకాయ చిన్నదవుతోంది చుక్కలాగై అంతర్ధానమైంది హంటర్ని చేతిలో తిప్పుకుంటూ చంద్రం ఇంటికి బయలుదేరాడు ఆర్మీలో పెద్ద ఉద్యోగస్తుడు వాడే హంటర్ అది మూడడుగుల పొడవు రెండు అంగుళాల వెడల్పు గల దండం చుట్టూ చాక్లెట్ రంగు తోలు చేపల అల్లి ఉంటుంది ముందు ఒక అడుగు పొడుగు రెండు తోలు లాగా వేళ్లాడుతూ ఉంటాయి అది తనకి ఏమీ ప్రయోజనం లేదు స్నేహితుడు జ్ఞాపకార్థం ఇచ్చింది కాదనలేకపోయాడు చదువుకునే రోజుల్లో మూటుగా కరుకుగా ఉండేవాడు సింహం పూకిరి అని చెప్పుకోవడం కూడా తనకి జ్ఞాపకం ఆర్మీలో ఈ ఉద్యోగం అతనికి సరైనదే ఆర్మీలో ఉన్నాడంటే కరుకుగా మూడుగా ఉండి ఉండాలి అనుకున్నాడు చాలామందిలాగే తను కానీ సింహం అలా లేడు నవ్వించడం కోసం కొంత చౌకబారు సంభాషణ సాగించినా అరుణముందు మరీను నత్తం మీద నమ్రతగా సంస్కారంతో వచ్చిన ఒక నాజూకుతో వ్యవహరించాడు ఆర్మీలో ఉన్నవారికి ఎక్కువ వినోదాన్ని కల్పించి మామూలు సమాజంలో సాధ్యం కానీ స్వేచ్ఛతో ప్రవర్తించే అవకాశాలు కల్పిస్తారట కలిపితే ఆ విషయాలన్నీ అతను చెప్పునేమో ఏకాంతంగా అవన్నీ చెప్పుకునే అవకాశం దొరకలేదు వారిద్దరి మధ్య ఏదో ఒక తెరలాంటిది ఉంది డబ్బు వలనో హోదా వలను సంస్కారం వలను మసలే సమాజం వల్లనూ దేని వలనైతేనే వారిద్దరూ అనుకున్నంత అన్యోయంగా దగ్గరగా ఉండలేకపోయారు బహుశా అరుణ సమక్షంలో వారిద్దరూ ఎక్కువగా గడపడం వలనేమో చంద్రానికి నవ్వొచ్చింది ఉన్న నాలుగు రోజులు ఆమె ఎదురుగా ఉన్నా లేకపోయినా కూడా అరుణని అరుణగారు అంటూనే వ్యవహరించాడు సింహం రైలు కదిలేటప్పుడు మాత్రం ఆ గారు వదిలేసి అరుణ అనే వ్యవహరించాడు అంటే ఈ నాలుగు రోజుల్లోనూ వారి మధ్య పెంపొందిన అనురాగానికి అన్యోన్యానికి అదొక చిహ్నం ఒకరినొకరు గారు అని సంబోధించే అవసరం ఉన్నంత వరకు వారిని నిజమైన స్నేహితులుగా పరిగణించడం సాధ్యం కాదేమో ఇంటికి చేరుకున్నాడు మెట్లెక్కి తలుపు కొట్టాడు నౌకరు తలుపు తీసి హాల్లో కుర్చీలు బల్లలు సర్దుతున్నాడు గోడగడియారం అప్పుడే కొట్టింది పోస్టుకు వెళ్ళి టపాతేస్తానని నౌకరు బయటికి వెళ్ళాడు హంటర్ హాల్లో మధ్య బల్లం మీద పడేసి పత్రిక కోసం వెతుకుతూ పక్క గదిలోకి వెళ్లబోయే ముందు భార్యను పిలిచాడు సమాధానం లేదు మళ్ళా వెనక్కు వచ్చి ఏమీ తోచక బల్లం మీద హంటర్ చేతుల్లో పట్టుకుని గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు ఒక్క క్షణం ఆగి తలుపు తోశాడు సరిగ్గా పడని గడి కాగోలు చప్పుడు చేస్తూ కిందికి జారింది తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు ఎదురుగా అద్దం బల్ల ముందు మడత మంచం మీద కూర్చుని ఏదో కాగితం కేసి చూస్తూ ఉంది అరుణ భర్త రాగానే కంగారి పడినట్టు ఉలిక్కిపడి తను చూస్తూ ఉన్న కాగితాన్ని గుప్పెట్లో దాచేసి అతనికేసి చూడకుండా అబ్బా అబ్బా కాసేపు అవతలు ఉండండి అంది ఇదివరకు ఎన్నడూ చూడని అరుణని చూశాడు చంద్రం తలంటు పోసుకున్న జుట్టు తడిని తువ్వాలలో బిగించి ఆర్పుకుంటూ పల్సని తెల్లచీర పూర్తిగా కట్టుకోకుండా ఒంటికి సగం సగం చుట్టబెట్టుకుని జాకెట్టు లేని భుజంపైన జారిన తడి కొంగు మడతగా మంచం కిందికి జారిన కొంగు చటుక్కుని కనబడిన తువ్వాలను లాగి మెడ చుట్టూ కప్పుకున్న అరుణ అదొక పెంత దృశ్యం అరుణ పల్చటి మనిషి బహులేత శరీరం స్ఫుటంగా ఆకృతి పొందని అవయవాలు గుండ్రతనం నిండుతనం లేవు అన్ని కోణాలు బలహీనమైన ఎముకలు నరాలు బ్యాటరీ లైటు ఆమె శరీరం పైన ఫోకస్ చేస్తే ఇటు నుంచి అటు ప్రసరిస్తుంది కాంతి బలంగా లావుగా కనపడేందుకు ఆమె చేసే యత్నాలు చంద్రానికి తెలుసు మందంగా ఉండే బట్టతో అనేక మడతలుగా తీర్చిన లంగా దాని మీద ఎనిమిది గజాల చీర బయటికి వెళ్ళినప్పుడు వెల్వెట్ జాకెట్టు సన్నటి పల్సటి నాజూకైన మొహం ప్రశాంతమైన కళ్ళు శాశ్వతమైన మందహాసాన్ని సూచించే నోరు జాలిగా మెరిసే క్రమమైన చిన్న పళ్ళవరస వంపుకు ఆస్కారం లేని చిన్న చెక్కిళ్ళు ఆ మొహం మరీ అంత చిన్నదిగా కనపడడానికి కారణం ఆమె జుట్టు దట్టంగా వంపులు తిరిగిపోయిన మొహం మెడ భుజాలు ఆవరించే మందమైన తలకట్టు ఇప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిప్పులు రక్కడం అంటే ఇదే కాబోలు క్రౌర్యంతో పెదవులు చలించి చిన్న రంధ్రంలోంచి సోకిన సూర్యకిరణంలా ఒక గీతగా పెదవులు చివరిలో బిగుసుకున్నాయి నొక్కి పెట్టిన గుప్పెట పైన నరాలు పదునుగా తీర్చి ఉన్నాయి ఏదో మహావృక్షం ఎన్నాళ్ళుగానూ భూమికి పెనవేసుకున్న వ్రేళ్లులాగా ఆ చేష్టలో ఒక వికృతమైన ప్రాచీన శక్తి కనిపించిన వాడికి మళ్ళీ అరుడను చూసి చంద్రం దిగ్భ్రమ చెందాడు క్షణంలో తేరుకున్నాడు చేతిలో ఏమిటది సమాధానం లేదు ఒక అడుగు ముందుకు వేశాడు ఆమె భుజం తడి ఆరింది కానీ చీర మడతలు తడికి చర్మాన్ని అంటిపెట్టుకుని శరీరం కాంతిని బయట పెడుతున్నాయి పరాయి స్త్రీగా కనపడుతోంది అరుణ నిన్నే బయటికి వెళ్ళండి అంది గుప్పిటిని చీర మడతలో దాచుకుంటూ ఏమిటది ఏమీ లేదు చెప్పాలి ఏం లేదన్నానుగా చంద్రం మరో అడుగు ముందుకు వేశాడు ఆమె మంచం మీద కొంచెం వెనక్కి జరిగింది ఎడమ చేతితో మంచం బద్దీని నొక్కి పెట్టినప్పుడు భుజం మీద వంపు రొమ్ములను కదిపి చీర మడతల్ని కలుపుతున్నాయి చెప్పి తీరాలి చంద్రంలో అస్పష్టమైన వాంచ రేగినట్లు కళ్ళు పదే పదే చిట్లిస్తున్నాడు చెప్పకపోతే అరుణ చూపులో మాటలు పెంకితనం కొంటితనం కూడా ప్రకటించింది ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు మరిలా గీ అదేమిటో ఇవ్వను ఏం చేస్తారేమిటి అరుణ సంసార బంధాన్ని విస్మరించింది తను భార్య కాదు వ్యక్తిత్వంతో ప్రజ్వరితున్న ఒక ప్రాణి ఆ తిరుగుబాటుతో ఆమె మరీ అయిపోతుంది లోయలో నిలబడి దూరంగా శిఖరంపై కరణి వెతుక్కుంటూ తిరగాడే దేవగంజని పిలిచినట్లుగా ఉంది అతనొక బురదగుంట అందులో తారక ప్రతిబింబంగా అరుణ కనపడుతోంది ఆ తిరుగుబాటు అతన్ని కవ్వించినట్టయింది ఆమెను తన చేతుల మధ్య బిగించి ఆ శక్తికి ఆమె శరీరం వీడి రక్తం కారుతుంటే అతనిలో కామజ్వాల చెలరేగి అందులో ఆమె హతమౌతే ఏదో వెర్రి ఆవేశానికి లొంగిపోయాడు చంద్రం అతని ఆవేశం వెనుక పురుషుడు మాన ఉన్నాయి చరిత్రలో కాయకష్టం చేసి సౌందర్యాన్ని ఆరాధించి విఫలుడైన లక్షలాది మానవుల పురుషత్వం ఉంది తనంక ఆమె భర్త కాదు చంద్రం కాదు బలహీనమైన తన చేతిలో లొంగిపోయి తన ఇష్టం వచ్చినట్లుగా వాడి ధ్వంసం చేసుకునేందుకు అనువైన ఒక స్త్రీ దొరికిన పురుష పశుశక్తుల కుప్ప ఏం చేస్తానా మీదికొస్తున్నాడు చంద్రం నల్ల మేఘాన్ని తరముకొచ్చిన పెనుగోళ్ళలో అల్లల్లాడిపోయిన గడ్డి పువ్వుల ఆమె వణికిపోయింది ఆ గడ్డి పువ్వుకి కూడా వేరుంది విత్తనం ఉంది అవి భూమిలో పాతుకుని ఉన్నాయి భూమండలంలో శక్తికి కదిలినట్లుంది ఆమె ఇంకా వెనక జరిగింది మంచం చివర చీర కొంగు జారి రొమ్ముల మధ్య ఇరుక్కుంది శ్వాస వేడిగా తెరలుగా వదులుతోంది నాకు తెలుసు అన్నాడు తెలిస్తే ఇంకెందుకు వెళ్ళండి చూడకుండా వెళ్ళను నేనే వెళ్తాను అని లేవబోయింది అరుణ చీర ముడి సరిగ్గా లేక నడుం మీదకి జారిపోతోంది మంచం మీద దుప్పిటిని పైకి లాక్కుని కప్పుకుంటోంది లేవలేదు మళ్ళీ అక్కడే చెతకిల పడింది అది ఉత్తరం అవునా అవును ఎవరు రాశారు అది తెలుసుకున్నవారు ఇది తెలుసుకోండి చంద్రం తల తిరుగుతోంది అతనికి అంత తేటతెల్లమైంది మరిప్పుడు ఆ వేదన లేదు నరాలు లాగడం లేదు స్థిరపడి కార్యానికి సిద్ధపడుతున్నాయి సింహం స్టేషన్లో అరుణ గారు అనడం బదులు అరుణ అని ఎందుకన్నాడో తెలిసింది వారిద్దరూ ఉన్నప్పుడు ఆమె సంభాషణ అదొకలా నడిచింది చెప్పుకున్న కబుర్లన్నీ ఎవరికో ఉద్దేశించి చెప్పినట్లుగా ఉన్నాయి అరుణ సింహం కేసి అదొకలా చూసింది ఆ చూపుల్లో అమాయకత్వం బదులు కుటిలత్వం కనపడింది గుడ్లు ఒప్పచెప్పేసిన చూపులవి సింహం గురించి చదువుకునే రోజుల్లో నలుగురు చెప్పినవి గుర్తుకొస్తున్నాయి అతనిలో సంస్కారం లేదు నాజూకు లేదు ఆర్మీలో వాళ్ళు మూటుదనం కరుకుదనం ఉన్నాయి ఆ పెద్ద తల పాచిలా మెరిసే పెద్ద మెడ భీకరమైన కనుబొమ్మలు బొగ్గు గనిలోకి తొంగి చూసినట్లు నల్లటి కళ్ళు బహ్ ఆ స్థానంలో అతను తప్ప ఇంకెవరున్నా ఆమెను క్షమించి ఉండును చంద్రం ఆమెలో నాజూకు అమాయకత్వం మృదుత్వం సహజంగా ఉన్నాయి వాటికి వ్యతిరేకమైన లక్షణాలు సింహంలో ఉన్నాయి అందుకనే వాటిని కోరింది కాబోలు ప్రేమలేఖ అవును చూడని చూడనివ్వను నీకు వచ్చిన ఉత్తరాలన్నీ నాకు చూపుతున్నారా వెళ్ళకూడవా నిజంగానే ఇస్తావా ఇవ్వవా ఇవ్వనంటే నీగా అర్థం లేని ధ్వని చేశాడు చంద్రం ఆమె మీదకి వచ్చాడు అతని రెండు మోకాళ్ళు మంచం ముందు భాగంలో ఆనించి ఆమెను పట్టుకోబోయాడు అరుణ వెనక్కి కదిలింది ఆమె చెయ్యి మెడ వెనుక దాచింది భుజం మీద పడింది అతని చెయ్యి డేగపాదం కప్పపిల్ల మీద పడ్డట్టు మంచం చివరికి జరిగింది పట్టులేదు లుంగ చుట్టుకుని కింద పడింది బరువుకి చంద్రం ఉన్న భాగం పైకి లేచింది ఆ ఊపికి వెళ్ళకిలా పడ్డాడు దెబ్బ తగిలింది అతని చూపు తడబడుతోంది వస్తువులు కనిపించడం లేదు బుర్రలో వాక్య నిర్మాణం అవడం లేదు ఏవో సగం సగం ధ్వనులు చేస్తున్నాడు లేచాడు దూరంగా అరుణవాడి ఊడిన ఆకుల ఒడ్డున పడి తెప్పరిల్లిన తెల్ల పిల్ల కెరటంలా చందమామును కప్పిన తెల్ల మేఘంలా అరుణ ఊహలో అరుణ జ్వాల నాలుక కత్తి బాణం అగ్నిదేవుడు ఉప్పిపారేసిన వస్త్రం చిలుక పుడిచిన ఎర్ర పండు సింహం నోట్లో నలిగిన పావురం అరుణ తను బోనులో లేచాడు బోను కడ్డీలు ఊడపీకుతున్నాడు ఇస్తావా ఇవ్వవా ఆమె మీదకి వెళ్ళి ఒక్క ఊపుతో ఆమెను నిలబెట్టి మంచం పైన కూలదోశాడు చేతిలో అంటన్ని గిరగిర తిప్పి వెళ్లాడుతున్న పటకాలతో ఆమె జబ్బ మీద కొట్టాడు ఆమె పెనుగులాట విరమించి మంచం మీద నుండి జారి చేతి పట్టు విడిచేసి కింద పడింది చంద్రం ఆ ఉత్తరాన్ని చిక్కించుకున్నాడు హంటర్ భుజాన వేలాడేసుకుని హాల్లోకి నడిచాడు బల్ల మీద గ్లాసులో మంచినీళ్లు త్రాగాడు ముందు గదిలోకి వెళ్ళి తలిపేసుకుని ఉత్తరం చదువుకున్నాడు నేనింక సుఖపెట్టగలనేమో ఇన్నాళ్ళు ఉద్యోగం లేక నాతో పాటు నిన్ను కూడా ఈ సమిష్టి కుటుంబానికి బానిసగా చేశాను నిర్మలమైన సెలయేటి అడుగున కనిపించే బంగారు లాంటి నీ శరీర కాంతి నా చీకటి కళ్ళను వెలిగించింది అంతటి నిర్మలమైంది కూడా నీ హృదయం సుకుమారమైంది నీ శరీరం ఏటికి అటు ఇటు గట్లంట ముళ్ళపదులు పెద్ద పెద్ద చెట్లు ముసిలివై ఊగిసలాడి కొన ఊపిరితో భూమిని అంటిపెట్టుకున్న చెట్ల లాంటి నా జీవితానికి ఆ ఏరు మెల్లగా నృత్యం చేస్తూ సున్నిత కంఠంతో గానం చేస్తూ ప్రవహిస్తుంటే చూసి ఆనందించడం తప్ప పరమావధి లేదు అన్ని నదులు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట సముద్రంలో పడాల్సిందే అన్నాడు ఓ కవి ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఉద్యోగం దొరికింది నీకు ఉయ్యాలంటే ఇష్టం కదూ లేని ఏకాంత లోయలలో రెండు శిఖరాలకు మధ్య తగిలిద్దాం ఆనందం అనే ఉయ్యాలని సిగ్గుతో దూరంగా వెళ్ళని పిల్లవాయువు ఆ ఉయ్యాలని ఊపుతుంది చెట్ల ఆకులు సంతోషానికి తట్టుకోలేక మన మీద ఊడిపడి మన ఆనందాన్ని పంచుకుంటాయి అరుణ కొండ వెనక నుంచి ఒక్కసారిగా నీ మోము వెలిగించే ప్రభాత కిరణం నీ స్నానం కోసం వేచి ఉన్న అడవి కొలను మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి తరువాత అక్షరాలు బొత్తిగా కనపడడం లేదు సంతకం కూడా లేదు కానీ చంద్రానికి తెలుసు వివాహం అయిన మరుసటి సంవత్సరం ఉద్యోగం దొరకగానే అతను అరుణకి రాసిన లేఖ అది అవుతే ఇంత దాపరికం దేనికి అర్థం లేని మొండిపట్ట మూర్ఖత్వమా హాస్య ధోరణిలో ప్రారంభించిన పెంకిపట్టు విషాదంగా అంత అతనికి అర్థం కావడం లేదు ఆ ఉత్తరం అరుణకి ఆనందం ఇచ్చి ఉండాలి ఎన్నేళ్ల క్రితమో తాను పొందిన ఆనందాన్ని మళ్ళీ ఇప్పుడు చదువుకొని పొందుదామన్న సంకల్పానికి తన రాక అంతరాయంగా పరిణమించింది ఆ ఉత్తరం రాసిన చంద్రం వేరు ఆ చంద్రం ప్రియుడు యవ్వనంలో స్వప్నాల వల్లే మాంత్రికుడు ఇప్పటి చంద్రం భర్త ఉద్యోగం హోదా డబ్బు నౌకర్లు స్నేహితులు మర్యాదలు ఆమె భార్య ఒంటొండి పెడుతుంది ఆ ఉత్తరం చదవడంలో గతించిన కళలు తిరిగి ఊహలు సృష్టించుకుని రహస్యమైన ఆనందం పొందుదామని తలంటు పోసుకుని అలంకరించుకుంటూ ఏకాంతంగా గతంలో యాత్రకి బయలుదేరుతూ ఉండగా భర్త అనే ఇప్పటి చంద్రం వర్తమానాన్ని హంటర్ స్వరూపంలో తన ముందు ప్రత్యక్షమై ఆ ఊహా జగత్తుని ధ్వంసం చేశాడు అందుకే అతన్ని పరాయివాడిగా విరోధిగా తూలనాడి ఎదురు తిరిగి స్వప్న జగత్తులో తన నిజస్వరూపాన్ని ఒక్కసారి చూపెట్టింది వారికిప్పుడు లోటు లేదని చంద్రానికి తెలుసు డబ్బు ఉంది ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోపించింది ఆ లోపించింది ఆ ఉత్తరంలో ఉంది అందుకే అంత రహస్యం గతానికి అర్థం ఆ ఉత్తరం అందులో తన నిజస్వరూపం చూసుకుంటుంది ఉత్తరం నలిగింది అద్దం మసగ్గా ఉంది అన్నీ మరకలు తలంటు పోసి శుభ్రం చేసిన బాగువద్దు అంతే మరి చంద్రం హంటర్ తాళ్ళని తన వెన్ను మీద పేరు చూశాడు శరీరానికి నొప్పి తెలుసు బాధ తెలుసు కానీ హృదయానికి తెలిసేది గాయం అద్దాన్ని పగలగొడుతుంది శరీరం పగిలిన ముక్కల్ని ఏరి అతుకు పెడుతుంది హృదయం హంటర్ బల్ల మీద పడేసి పైన పత్రిక కప్పి అరుణ గదికేసి నడిచాడు చంద్రం ఆ పత్రికని అంటన్ని పూర్తిగా కప్పేటందుకు సర్దుతున్నప్పుడు ఒక్క కన్నీటి బిందువు పడి అక్కడ తరిసింది ఒక్కటే బిందువు ఉంది తగిలిన వాటిని అతుకు పెట్టి లాంటిది అది కాస్త ఇప్పుడు పడిపోయింది ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్జరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా ఫలానా కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టీఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి